ఇక మరొకవైపు బెంగళూరులో కూడా భారీ వర్షం కురిసింది. రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. బాగేపల్లి, చిక్బళ్ళాపూర్, దేవన్హళ్ళి, హెబ్బళ యలహంక, సదాశివనగర్ ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది. వర్షంతో పలు చోట్ల వాహన సంచారం అస్తవ్యస్తంగా మారింది. అనేక చోట్ల విద్యుత్ నిలిచిపోయింది. హెబ్బళ వద్ద 2 గంటలు వాహనాలు స్తంభించిపోయాయి. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. వర్షగా 4 రోజులు సెలవు ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నగరానికి చేరుకున్న పర్యాటకులు వర్షం కారణంగా హోటల్ గదులకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్ సిటీలో తొలి ముంగార్లు కాస్తంత భారీగానే కురుస్తూ ఉన్నాయి. గత 2 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు, మాణిలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ధర్మస్థల, కుక్కే, చామరాజనగర, శ్రవణబెళగుళ, మంగళూరులో 3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.